అలా వైకుంఠపురంలో అత్తారింటికి దారేది అమ్మాయి గారు ఇలాంటి సీరియల్స్లో నటించినటువంటి ఒక నటి ఐశ్వర్య అడ్డాల తన భర్తతో ఏదో చిన్న వివాదం ఉందని చెప్పేసి ఈవిడ పాతికి లక్షలకి ఆయన్ని బెదిరిస్తుందని చెప్పేసి జస్ట్ ఇందాక మీడియాతో మాట్లాడాడు సో అసలు ఏం జరిగింది కదంటే తెలుసుకుంటే ఐశ్వర్య అడ్డాల అండ్ పెన్నింటి శ్యామ్ శ్యామ్ కుమార్ వీళ్ళిద్దరూ మ్యాట్రిమోని సైట్ ద్వారా అంటే లైక్ కాపు మ్యాట్రిమోని సైట్ ద్వారా పరిచయం పెంచుకొని అరేంజ్డ్ మ్యారేజ్ చేసుకున్నారు సో తర్వాత పెళ్ళైన తర్వాత ఈవిడ ఒక టీవీ సీరియల్ నటి అని ఈయనకు తెలుసు పెళ్ళైన తర్వాత ఈయన ఆరోపణ ఏంటంటే పదిహేను రోజుల తర్వాత ఆవిడ సిగరెట్ తాగడం నేను చూశాను సరే ఇండస్ట్రీలో ఉంది కాబట్టి ఈ మాత్రం అలవాట్లు ఉన్నాయేమో లేని లైట్ తీసుకున్నాను తర్వాత రియల్టర్ కరణం రమేష్ అనే అబ్బాయితో ఎక్కువగా ఫోన్ చాట్లు వీడియో చాట్లు అలా మాట్లాడుతుంది అసభ్యంగా నాకెందుకో నచ్చలేదు ఈవిడ మా ఇంట్లో ఉండకూడదు అనుకున్నాము అని ఒక మాట చెప్పాడు ఆ తర్వాత ఏం చెప్పాడంటే ఈ అమ్మాయి ఇతన్ని ఉండు మీ సంగతి చెప్తా నా విడాకులతో పాటు పాతిక లక్షలు కావాలి అని బెదిరించింది అని ఇతను చెప్పాడు లేదంటే గృహహింస చట్టం కింద మొత్తం ఫ్యామిలీ ఫ్యామిలీ మీద కేసు పెడతానని చెప్పింది ఇంకా వివరాల్లోకి వెళ్తే ఐశ్వర్య అడ్డాలనే ఒక అమ్మాయి సరే అరేంజ్మెంట్ మ్యారేజ్ చేసుకుంది అనుకుందాం ఇప్పుడు ఇతను ఆరోపించినటువంటి ఆరోపణలో ఎంతవరకు వాస్తవం ఉంది అనేది తెలుసుకోవాలి అంటే అండ్ లేసి ఐశ్వర్య అడ్డాల కూడా స్పందించాలి ఒక అబ్బాయి వచ్చి ఏదో చెప్పాడు కదా అని చెప్పి ఊరికే మనం కూడా ఒక అమ్మాయిని అనలేం మేబీ ఇప్పుడు సి ఇద్దరు కలిసి ఉండాలి అనుకున్నప్పుడు పెళ్లి చేసుకుంటారు మేము కల కలిసి ఉండలేము అనుకున్నప్పుడు విడిపోతారు కలిసి ఉండలేము అనుకున్నప్పుడు ఎలిగేషన్స్ పాస్ అవుతూ ఉంటాయి వీళ్ళ మీద వాళ్ళపైన సో ఇప్పుడు ఈ అమ్మాయి పైన సింపుల్గా తను ఏం చేశాడంటే క్యారెక్టర్ ఎలిగేషన్ చేశాడు ఎప్పుడైనా అంతే గృహహింస చట్టం కింద కేసు పెట్టాలి అమ్మాయి అనుకుంటే అయితే అబ్బాయి వాళ్ళు నన్ను హింస పెడుతున్నారంటారు లేకపోతే అబ్బాయి నాకు సంసారానికి పనికిరాడంటారు ఇట్లా ఏవో కారణాల చేత పెట్టుకుంటారు అమ్మాయిని అనాలి అంటే క్యారెక్టర్ ఎలిగేషన్ చేస్తారు ఇది బేసిక్ కామన్గా ఉండేదే అయితే పాతిక లక్షలకి బెదిరిస్తుంది ఒక రియల్టల్ ద్వారా నాకు ఫోన్ చేపిస్తుంది అని చెప్పాడు దీన్ని ఒకసారి కథలాగా మామూలుగా ఆలోచిస్తే రియల్టర్తో ఈమెకి అక్రమ సంబంధం ఉంది అన్నాడు అవునా అక్రమ సంబంధం ఉంటే ఈవిడ మ్యాట్రిమోని సైట్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ యాడ్ వేసుకోదు అది అది రీజన్ అంతే హండ్రెడ్ పర్సెంట్ వై బికాస్ అంటే మేబీ కొంతమంది ఉండొచ్చు కిలాడీ లేడీలు కానీ ఈ విషయంలో చెప్తున్నా ఎందుకు అనుకుంటే మాట్రిమోని సైట్లో ఇలా మనం ఫోటో వేయగానే తెల్లారితే పెళ్ళి కనీసం ఒక ఆరు నెలలు నాలుగు నెలలు మూడు నెలలు వాళ్ళు ఎప్పటినుంచో చాలా సంబంధాలు చూసి చూసి చాలామందితో మాట్లాడి ఒకటి సెట్ చేసుకుంటారు అంటే అన్ని రోజులుగా మ్యాట్రిమోని సైట్లో అమ్మాయి ఉంది అంటే అయినా సరే రియల్టర్తో అక్రమ సంబంధం పెట్టుకుంది అంటే ఇది ట్రాష్ అండ్ నెక్స్ట్ పాతిక లక్షలకి నన్ను బెదిరించింది అమ్మాయి పాతిక లక్షలకి ఎందుకు బెదిరించాలి యాభై లక్షలకి బెదిరించవచ్చు లేదా ఇరవై లక్షలకి కూడా బెదిరించవచ్చు అండ్ నగలు కనబడట్లేదు ఏమయ్యాయో మాకు తెలియదు ఈయన పాస్ చేసిన ఎలిగేషన్స్ ఎలా ఉన్నాయంటే సి ఇప్పుడు అమ్మాయి నిజంగా పాతిక లక్షలు కట్నం ఇచ్చే వీళ్ళ ఇంటికి వచ్చింది అనుకుందాం అండ్ నెక్స్ట్ బంగారం కూడా ఆ పిల్లతోనే ఇప్పుడు పెళ్ళికి బంగారం గుండ్రా వచ్చి ఉండొచ్చు ఇక్కడ వీళ్ళు ఇద్దరు విడిపోయిన తర్వాత బ్రేకప్ అయినప్పుడు నాయ్ నాకు ఇచ్చే నువ్వు నువ్వు తీసుకోపో అనే రేంజ్కి వస్తారు నాయి నాకు ఇచ్చే అనే దగ్గర నువ్వు ఇవ్వలేనప్పుడే ప్రాబ్లం స్టార్ట్ అవుతుంది సో అప్పుడు ఏం చేస్తారు ఆయన మాట వినట్లేదు అని చెప్పేసి తెలిసిన పెద్ద ఎవరన్నా ఒక కొంచెం బలవంతుడు బెదిరించగలిగే వ్యక్తి ఉన్నప్పుడు వాళ్ళ దగ్గరికి వెళ్ళి అన్నా అన్న అన్న అంటే అన్నో బావంటే బావో లేకపోతే ఫ్రెండ్ అంటే ఫ్రెండో ఎవడో ఒకడు వెళ్ళి నాకు నీ సహాయం కావాలి మా ఆయన నన్ను ఇలా వేధిస్తున్నాడు అండ్ మేమిద్దరం విడిపోవాలనుకున్నాం సరే నేను ఆయన వేధించిన ఆయన నన్ను వేధించిన మేము విడిపోవాలనుకున్నాం నాకు కావాల్సిందే ఆయన ఇవ్వట్ల నేను కట్నం కింద ఇంత తీసుకెళ్ళ నా బంగారం ఇంత తీసుకెళ్ళా వాళ్ళు ఇవ్వట్లేదు నువ్వు మా అమ్మ నాన్ననేమో అడిగే అంత నోరు లేదు కొంచెం గట్టిగా నువ్వు అడుగుతావా ఈయన ఫోన్ చేసి బెదిరిస్తాడు ఏ డబ్బులు ఎప్పుడు ఇస్తావు చెప్పు అప్పటిదాకా విడాకులు లేవు అది ఈ రకంగా కొన్ని ఉంటాయి దాన్ని వీళ్ళు యూటిలైజ్ చేసుకొని ఏం చెప్తారంటే ఆయనకి ఏమైనా అక్రమ సంబంధం ఉంది వీళ్ళు వీళ్ళు మాట్లాడిన ఫోన్ కాల్స్ చూడండి లేకపోతే ఇంత చనువుగా మాట్లాడుకుంటారా ఈ రకంగా పేరు పెడతారు కేసులు సో అంటిల్ అండ్ అన్లెస్ పెన్నెంటి శ్యామ్ కుమార్ చెప్పింది వాస్తవమా కాదా అని తెలుసుకోవాలి అంటే ఐశ్వర్య అడ్డాల మాటలు వినేంత వరకు ఆగాల్సిందే ఎందుకంటే ఒకరి మీద ఒకరు ఎలిగేషన్ పాస్ చేసినప్పుడు ఇంకొకరి ఆన్సర్ తెలియకుండా వీళ్ళని నిందించడం అనేది తప్పు హండ్రెడ్ పర్సెంట్ తప్పు అసలు ఏం జరిగిందో తెలియదు కదా ఇంతకాదని నాకు కూడా ఆడపిల్లే అండ్ ఒక టీవీ సీరియల్ నటి అంటే ఈయనకు నచ్చకపోయి ఉండొచ్చు టీవీ సీరియల్ నటించడం నచ్చకపోయి ఉండొచ్చు షూటింగ్ అంటే టీవీ సీరియల్ షూటింగ్స్ నిజంగా చాలామందికి ఇబ్బందికరంగానే ఉంటాయి పైగా ఈమె నాలుగు సీరియల్స్ నటిస్తుంది నాలుగు సీరియల్స్ అంటే ఎలా ఉంటుందంటే వీళ్ళకి బేసికలీ చెప్తున్నా పొద్దున ఐదు గంటలకే రెడీ అయిపోవాలి విత్ స్నానం చేసి రెడీగా ఉండాలి అప్పుడు బండ వస్తుంది ఎక్కిన తర్వాత ఆరు గంటలకు ఏడు గంటలు లొకేషన్కి వెళ్ళి మళ్ళీ మేకప్ అయ్యి హెయిర్ డ్రెస్సింగ్ చేసుకొని శారీ డ్రేపింగ్ చేసుకొని సీ లిజన్ శారీ డ్రేపింగ్ చాలా టైం పడుతుంది ఫస్ట్ అట్లా బోల్డ్ అని డ్రెస్ చేంజ్లు ఉంటాయి మళ్ళీ ఫస్ట్ హెయిర్ స్టైల్ చేశారంటే లాస్ట్ వరకు అది మెయింటైన్ చేయాలి హెయిర్ డ్రెస్సింగ్ ఉంటుంది మేకప్ ఉంటుంది ఇవన్నీ కూడా ఒక గంట రెండు గంటల వ్యవహారమైనటువంటి పనులు అక్కడ ఆమె క్యారెక్టర్ ఏంటో తెలిసే అంతవరకు అండ్ నెక్స్ట్ షౌటింగ్లోకి వెళ్తే రోజుకు ఆరేడు సీన్లు తీస్తారు రాత్రి తొమ్మిదిన్నర అవుతుంది ఒకప్పుడు ఇప్పుడు పదున్నర భోజనాలు అక్కడే పెట్టేసి పదిన్నర పదకొండు వరకు ఉంచుతున్నారు పైగా వీళ్ళ ఇల్లులు ఎక్కువ ఒక దగ్గర ఉంటే షూటింగ్ లొకేషన్స్ ఎక్కడో ఉంటాయి మొహినాబాద్ చిల్కూర్ అటు మేడ్చెల్ అటు షామిర్పేట్ యాప్రాల్ బాలాజీ నగర్ చాలా దూరాలు ఉంటాయి లోకే అప్పుడు రామోజీ ఫిలిం సిటీ అంటే పోవడానికి రావడానికి కూడా గంట గంట జర్నీ రెండు గంటలు జర్నీ ఉండే లొకేషన్స్ ఉంటాయి సో ఆ విధంగా ఈ అమ్మాయి ఇంట్లోకి వెళ్ళి బయటకు వెళ్ళిందంటే మళ్ళీ ఎప్పుడో రాత్రి పన్నెండు అయితే కానీ రాదు అలాంటి తన సీరియల్స్ ఆమె మానుకోదు కదా అండ్ నెక్స్ట్ ఆమె ప్యాషన్ అది అలా నాలుగు సీరియళ్ళు ఐదు సీరియళ్ళు అట్లాంటప్పుడు బిజీగానే ఉంటుంది నెలకి హార్డ్లీ కనీసం ఒక రెండు రోజుల్లో మూడు రోజుల్లో ఖాళీ సమయం దొరుకుతుంది ఆ సమయంలో ఈ హస్బెండ్ ఎవరైతే ఉన్నారో ఆయన మేబీ ఈమెతో టైం స్పెండ్ చేయాలనుకున్నా చేయలేని పనిక ఆ రోజు ఆయనకు పని ఉండొచ్చు నేను లేక లేక ఖాళీగా ఉంటే ఈరోజే నీకు పనులు ఉంటాయి అంటే ఇవ్వనొచ్చు ఇట్లాంటి విషయాలే అంటే ప్రొఫెషనల్ లో వీళ్ళ టైం సరిగ్గా కుదరక చిన్న చిన్న గొడవలు వస్తాయి ఆ గొడవల వల్ల పాపోత పోరా నేను విడిపోదాం అనుకుంటారు పెద్ద విషయం కాదు అక్కడే అసలు ప్రాబ్లం స్టార్ట్ అవుతుంది బ్రేకప్ అనేది కుదిరిన తర్వాత నువ్వేంత ఇప్పుడు సరే ఇప్పుడు పోను లెక్కలు వేసుకోండి కలిసి పెళ్ళి చేశారు అరేంజ్ మ్యారేజ్ అన్న ఆరు నెలలు కూడా అవల బ్రేక్ అయిపోయింది పెళ్ళికి వాళ్ళు ఎంత ఖర్చు పెట్టారు మీరు ఎంత ఖర్చు పెట్టారు వేసుకోండి ఎంతెంత అయింది ఏమేమైంది దేనికి ఎంత ఖర్చు అయింది ఆ అమ్మాయి తరఫున ఏం మీకు ఇచ్చారు మీరు వాళ్ళకి ఏమి ఇచ్చారు మా మీరు తీసేసుకోండి వాళ్ళకి తీసుకోండి ఇంట్లో ఫర్నిచర్ ఉంటే ఏమన్నా వేయించారా వాళ్ళు ఇల్లు ఏమన్నా కొన్నారా ల్యాండ్ ఏమన్నా కొన్నారా కట్లం కింద ఇంకేమైనా ఇచ్చారా ఇవన్నీ కూడా కొంచెం లెక్కలు వేసుకోండి ఎవరికి వాళ్ళు తీసేసుకొని వెళ్ళిపోతే హ్యాపీగానే ఉంటుంది అండ్ నువ్వు ఎన్ని సామాన్లు రిటర్న్ ఇచ్చినా ఆ అమ్మాయిని మళ్ళీ కన్నగా అయితే వాళ్ళ ఇంటికి అయితే పంపించలేవు అది నీకు తెలుసా విషయం సో ఇట్లా బ్రేకప్ అయినా కూడా వాళ్ళే అమ్మాయిలే అడ్జస్ట్ అయ్యి వెళ్తారు కొన్ని కొన్ని సందర్భాల్లో సో అలాంటప్పుడు ఒకవేళ పోలీస్ స్టేషన్లో కేసు పెడితే ఎంత కాదనుకున్నా గృహింస చట్టం కింద ఈ అబ్బాయిని లోపలికి వేస్తారు ఫోర్ నైంటీ వేసేస్తారు ఆ తర్వాత మళ్ళీ వాళ్ళు కట్నం కింద ఇంత ఇచ్చాము అంటే పంచాయతీలో ఆ డబ్బులు వెనక్కిచ్చాయని చెప్పి కొంచెం గడువు ఇస్తారు ఆ గడువు లోపాయన ఇవ్వకపోతే తీసుకెళ్ళి లోపలేస్తారు గట్టిగా మాట్లాడితే ఫ్యామిలీ ఫ్యామిలీ మొత్తాన్ని దోసేస్తారు దీని నుంచి తప్పించుకోవడానికి ఆయన మీడియాని ఆశ్రయించి ఉండొచ్చు అని మాత్రం అర్థమైంది ఎంత ఎంతగాదన్నా టీవీ సీరియల్ నట్టి కదా కొంచెం చెప్తే బాగా వైరల్ అయిపోతుంది అని చెప్పేసి అనుకుని ఉండొచ్చు ఆయన అనుకున్నట్టుగానే వైరల్ అయింది కాబట్టి మనం మాట్లాడుకుంటున్నాం కానీ అమ్మాయి తప్పు ఉందా లేదా అనేది తెలుసుకున్న తర్వాత చాలామంది రాస్తున్నారు కిలాడి లేడీ మా లేడీ మగుడిని వంచించి అక్రమ సంబంధం పెట్టుకొని ఇట్లా మాట్లాడకూడదు చాలా తప్పు ఆ పిల్ల నిజంగా తప్పు చేసిందా లేదా అనేది రెండు రోజులు ఆగితే మనకే తెలుస్తుంది ఇతనేదో చెప్పాడు కదా అని చెప్పి ఆమెను అండం తప్పు మేబీ ఆమె ఉన్న ఉండొచ్చేవో అప్పటి వరకు కూడా ఆగొచ్చు అంతేగాని ఒకరి మాట తీసుకొని ఇంకొకరిని నిందించడం అనేది మాత్రం ఎంత కాదన్నా సమంజసం కాదు సో ఐశ్వర్య అడ్డాల అంటిలే అనలేసి ఆ పిల్ల మాట్లాడితే తప్ప ఎవరిది తప్పు ఎవరిది తప్పు అనేది ఈ గేస్ట్లో అసలు తెలియదు థ్యాంక్ యూ సో మచ్